జగిత్యాల జిల్లాలోని కోరుట్ల నియోజకవర్గం వారీగా ఉదయం 9 గంటల వరకు కోరుట్ల నియోజకవర్గంలో 7.8%, జగిత్యాల నియోజకవర్గం 18%, ధర్మపురి నియోజకవర్గం 12% గాను నమోదు. దగ్గరికి తీసుకురా, దూరంగా తీసుకురా. అది పడుతుంది, అది ఏం పెట్టండి సార్, ఒకసారి ఏం పెట్టండి. థ్యాంక్ యూ సార్. జగిత్యాల ఓటర్ మహాశయులకు నమస్కారాలు. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, శ్రేణులకు, మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. డిసెంబర్ 7 నాడు ఈరోజు ఉదయం పోలింగ్ స్టార్ ప్రారంభమైంది. నేను నా సొంత గ్రామం అయిన అంతర్గ్రామంలో ఓటేసి బయటకు వచ్చిన. పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా జరుగుతుంది. నేను మా పార్టీ శ్రేణులందరూ కూడా క్రమశిక్షణతో ఉండి ఓటింగ్ వద్ద ఉండాలని చెప్పుకున్న. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 4.5 సంవత్సరాలుగా ఏదైతే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు పని చేసిందో అవన్నీ కూడా ప్రజలకు వివరించడం జరిగింది. జగిత్యాల నియోజకవర్గంలో తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఘన విజయం సాధిస్తానే పూర్తి విశ్వాసం నాకుందని తెలియజేస్తూ, మీ అందరి సహకారం ఉండాలి. తప్పకుండా గెలిచి ప్రభుత్వం ఏర్పడుతుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో, అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యురాలు రైతుగారు ఉంటారు. జగిత్యాల పట్టణాన్ని అత్యంత సుందరంగా, అదేవిధంగా జగిత్యాల నియోజకవర్గాన్ని ఎక్కడ కూడా త్రాగునీరు కానీ సాగునీరు కానీ ఇబ్బంది లేకుండా ప్రజలు ఆశీర్వదిస్తే నేను అవిశ్రాంతంగా కృషి చేస్తానని తెలియదు.